ఈరోజు నేను మీ ముందుకి ఒకళ్ళు కాదు ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చాను. మూవీస్, వెబ్ సిరీస్లు, యాడ్ ఫిల్మ్స్ ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు. వాసుకి గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆవిడ అసలు ఎలా ఉంటారు సెట్స్లో? ఎలా ఉంటారు సెట్స్లో? ఎలా ఉంటారంటే ఫస్ట్ డే అంటే ఆబ్వియస్లీ వాసుకి గారు అంటే తొలి ప్రేమ నుంచి చూస్తూ ఉన్నాము. అండ్ చాలా కొంచెం టెన్స్డ్ ఉండే నేను. కూర్చున్నర్ వచ్చి హాయ్ పేరేంటి అని అడిగారు వాసంతిక అని అన్నాకి. అవునా అని అంటే ఫస్ట్ డేనే అంటే ఓ నేను కొంచెం యాక్టర్ నేను ఉండాలి అన్నట్టు కాకుండా కలిసిపోయారు. ఫస్ట్ డేనే కలిసిపోయారు. అండ్ ఈ సిరీస్కే కాకుండా మా సెట్ మొత్తం కానీ మా ఎవ్రీ మెంబర్కి ఒక మామ్ లాగా అనమాట. #90s అసలు ఎలా వచ్చింది ఆపర్చునిటీ దీనిలో? మేము క్యాస్టింగ్ ఏజెన్సీ నుంచి వెళ్ళాము, ఆడిషన్స్కి వెళ్ళాము. వెళ్ళి వెళ్ళిన చాలా అయ్యాయి అనమాట ఈ దివ్య అనే రోల్. చాలా ఆడిషన్స్ జరిగిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఫుల్ గంభీరంగా సీరియస్గా ఉంటారా లేకపోతే జోవియల్గా ఉంటారా? నేను అనుకున్నా అంటే కేజీఎఫ్ 1 చూసిన తర్వాత ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఖచ్చితంగా ప్రభాస్ ఎలా ఉంటాడు అంటే ఆర్టిస్టులతో కావచ్చు లేకపోతే ఏదన్నా బ్రేక్ టైంలో కావచ్చు అందరితో కలవటం కానీ అసలు ఎలా ఎలా ఉంటారు? ఫస్ట్ డే చూసినప్పుడు ఎంత బాగున్నారు ఏంటి ఫస్ట్ డే ఇట్లా నేను ఇంకా ఒక 10 seconds ఒక 1 minute ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఉన్నా నేను ఇట్లా బాగున్నారు అని చూస్తూ ఉన్నాము. షూట్ సీన్ ఏదైనా రాకపోయినా రాలేదా చేసేద్దాం మళ్ళీ మళ్ళీ చేసేద్దాం చేసేద్దాం ఏముంది చేసేద్దాం అన్నట్టు ఇంకా చాలా చాలా కూల్గా అయినా కూడా చాలా మంచి బాండింగ్తో ఉంటుండే అంత చాలా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ తిరు. ఈరోజు నేను మీ ముందుకి ఒకళ్ళు కాదు ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చాను. మూవీస్, వెబ్ సిరీస్లు, యాడ్ ఫిల్మ్స్ ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మరెవరో కాదు శ్రీముక్త, వాసంతిక. ఈ సిస్టర్స్ని అడిగి వాళ్ళ కెరీర్ ఎలా సాగుతోంది, రాబోయే ఫిలిమ్స్ ఏమున్నాయి, ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్తో మన ముందుకి వేటితో రాబోతున్నారనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హాయ్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అండ్ మీ ఇద్దరితో అనగానే ఇంటర్వ్యూ నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇప్పుడు నేనైతే వాసంతికతో స్టార్ట్ చేస్తాను. #90s ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. అసలు ఎలా వచ్చింది ఆపర్చునిటీ దీనిలో? మేము క్యాస్టింగ్ ఏజెన్సీ నుంచి వెళ్ళాము, ఆడిషన్స్కి వెళ్ళాము. వెళ్ళి వెళ్ళిన చాలా అయ్యాయి అనమాట ఈ దివ్య అనే రోల్ చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఒక మిడిల్ క్లాస్లో ఒక ఆడపిల్ల అనేది అందరి లైఫ్లో అది జరుగుతూనే ఉంటుంది కాబట్టి చాలా ఆడిషన్స్ జరిగిన తర్వాత చూశారు. చూసి ఒక 1 week ఇట్లా షూట్ ఉంటుంది అని అన్నారు. ఒక 2 days రీడింగ్ కూడా చేసాం మేము స్క్రిప్ట్ అదంతా. అండ్ సెలెక్ట్ అయ్యాను, వి హ్యాడ్ అ లుక్ టెస్ట్ అనమాట. అది అయిన తర్వాత అంతా సెట్ అయిన తర్వాత ఇట్లా స్టోరీ అదంతా అయింది. అలా ఫిక్స్ అయ్యారు. అండ్ నాకు కూడా ఆ క్యారెక్టర్ అనేది అంటే అది అది కొత్త క్యారెక్టర్, కొత్త కాన్సెప్ట్ అలా కాదు. ఇట్లా లైక్ డైలీ మన మన ఇంట్లో ఏం జరుగుతుంది అదంతా. అవును, సేమ్ మనకు మనం రిలేట్ అయ్యేటట్టు అనమాట. ఆల్మోస్ట్ అంటే అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాబట్టి బాగా కనెక్ట్ అవుతారు ఈ కాన్సెప్ట్ కి. అదే ఇట్లా ఏదైనా థింగ్ ఉన్నా కూడా ఇట్లా అరే అవును నేను కూడా అది ఫేస్ చేశాను, అబ్బా నేను కూడా అదే పొజిషన్ లో ఉండే. ప్రతి ఒక్క ఆడిన కూడా వాళ్ళు నా క్యారెక్టర్ లో దివ్య క్యారెక్టర్ లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా తను తను చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఉంటారు పేరెంట్స్ ఉంటారు ఇట్లా అరే వెళ్ళద్దు, ఒక్కదాన్ని వెళ్ళద్దు, డేంజర్ బయట అన్నట్టు కానివ్వచ్చు. ఇట్లా అవును మా అమ్మ వాళ్ళు కూడా అంటే సేఫ్టీ చూస్తారు. అదంతా ఎవ్రీడే థింగ్స్ ఏవైతే అయితే స్కూల్లో కానీ ఇంట్లో కానివ్వచ్చు అన్నిట్లో ఏవైతే నార్మల్ జరుగుతూ ఉంటే అవే చూపించామన్నమాట. మీ 90s ఎట్లుంటుండే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అలా ఎక్కువ లేరు కదా. అంటే బయటికి వెళ్ళిపోవడం కానీ అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం కానీ అప్పుడులో కాబట్టి అప్పుడు ఎలా ఉంటుండే, అప్పుడు ఒక సిస్టమ్ లో ఉంటుండే కాబట్టి ఇప్పుడు ఆ సిస్టమ్ కరెక్ట్ గా లేదు కాబట్టి చాలా జరుగుతున్నాయి. అండ్ అవంతా వి ఆర్ బ్రింగింగ్ బ్యాక్ అన్నమాట ఆల్ ద 90s థింగ్స్ ఎట్సెట్రా.
ఎలా ఉంది? ఇప్పుడు అమ్మగారు ఉన్నారు కాబట్టి వాసుకి గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆవిడ అసలు ఎలా ఉంటారు సెట్స్లో? ఎలా ఉంటారు సెట్స్లో? ఎలా ఉంటారు అంటే ఫస్ట్ డే అంటే ఆబ్వియస్లీ వాసుకి గారు అంటే తొలి ప్రేమ నుంచి చూస్తూ ఉన్నాము. అండ్ చాలా అంటే ఫస్ట్ డే చాలా సీనియర్ యాక్టర్, నర్వస్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు కొంచెం చూడాలి అండ్ మా ఫస్ట్ డే షార్ట్ కూడా నాకు వాసుకి గారితోనే అయింది అన్నమాట. అండ్ చాలా కొంచెం టెన్స్డ్ ఉండే నేను. కూర్చున్నారు వచ్చి హాయ్ పేరేంటి అని అడిగారు వసంతిక అని చెప్పి. ఓకే అవునా అని అంటే ఫస్ట్ డేనే అంటే ఓ నేను కొంచెం యాక్టర్ నేను ఉండాలి అన్నట్టు కాకుండా కలిసిపోయారు, ఫస్ట్ డేనే కలిసిపోయారు. అండ్ ఈ సిరీస్కే కాకుండా మా సెట్ మొత్తం కానీ మా ఎవ్రీ మెంబర్కి ఒక మామ్ లాగా అనమాట. ఇప్పుడు ఏ అక్కడ వద్దు ఇక్కడ కూర్చో వద్దు వద్దు అక్కడ వద్దు అక్కడ బాగాలేదు అనడం కానీ అంటే రీల్లోనే కాదు రియల్గా కూడా షీస్ ద మామ్ ఆఫ్ ద టీమ్ అనమాట. అంటే ఏదైనా ఉందని కాదు కాదు ఇలా కాదు మా అమ్మ ఇలా చెప్పేది సో వీ కెన్ ట్రై దిస్ అనడం కానీ ఏవైతే ఉండేవో నిజంగా తను రాణి క్యారెక్టర్లోకి చాలా ఉండిపోయింది. అండ్ చెప్తుంటుంది అనమాట మాకు కూడా స్టోరీస్ ఇట్లా మేము కూడా ఇట్లా ఇట్లా సేమ్ ఇంతే ఉంటుండే మా లైఫ్ కూడా మా మదర్ కూడా ఇలా చేస్తుండే అని మ్యామ్ రియల్ స్టోరీస్ మాకు. అంటే ఎక్కువ ఆవిడ తన రోల్లో నిజంగానే తన ఆ టైం గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు మేబీ షార్ట్స్లో. మ్యామ్ స్టోరీస్ చెప్తుండే మాకు అండ్ అంటే ఇట్లా నేను యాక్టర్ మనం ఉండాలని టోటల్ ఒక ఫ్యామిలీలానే మేము ఫ్యామిలీలానే ఉంటుండే ఎవ్రీవన్. అండ్ లైక్ ఒక అమ్మలాన్ని ట్రీట్ చేస్తుండే ఒక డాటర్ నా డాటర్ అన్నట్టు అందరు ఎక్కడ కూడా అంటే నేను ఒక పెద్ద స్టార్ ని లేకపోతే ఇదే లేకుండా సింప్లిసిటీ ఎక్కువ ఉంటుండే వాసుకి గారు. అది నాకు చాలా ఇష్టం. అది మొన్న కూడా నేను అదే చెప్పాను. అయితే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళబోయే ముందు శివాజీ గారు ఈ షూట్ అయితే చేశారు, ఈ గ్యాప్ లో మళ్ళీ మీ ప్రమోషన్స్ మధ్యలో బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చారు, వచ్చిన తర్వాత ఏమన్నా సీక్రెట్స్ షేర్ చేసుకున్నారా బిగ్ బాస్ గురించి కానీ లేకపోతే సీక్రెట్స్ అంటే సీక్రెట్స్ అని కాదు కానీ శివన్న గురించి మనం ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు ఎందుకంటే మీ అందరూ చూసారు 105 డేస్ ఎలా ఉన్నారో. అలానే ముందు మాకు సెట్స్లో అలానే ఉండే వచ్చిన తర్వాత కూడా అలానే ఉండే వచ్చిన తర్వాత కాల్ చేశారు బాగున్నావా అమ్మ ఎలా జరుగుతుంది ప్రమోషన్స్ మంచిగా జరిగాయా అది ఇది అని. అంటే అది ఎక్స్పెక్ట్ చేయం మనము అంటే ఆల్రెడీ ఒక కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చాలా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు శివాజీ గారు అనేది ఒక రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు కాల్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతారు నేను అనుకోలేదు. కానీ కాల్ చేశారు ఎలా ఉన్నారు ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్ డబ్బింగ్ డాటర్ కదా గుర్తొచ్చుంటారు అదే. అండ్ సెట్స్ కూడా లైక్ ఇట్లా ఫస్ట్ లో కొంచెం సార్ సార్ అంటుండే సార్ నుంచి సెట్స్ లో మొత్తం డాడీ డాడీ అయిపోయిందా డాడీ 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 అని అంటుండే. ఎప్పుడు ఆ డాడీ నుంచి ఎప్పుడైతే బిగ్ బాస్ అయిపోయిందో ఇంకా శివన్న అయిపోయింది అది. ఎక్కడ శివన్న 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 అని ఒక ప్రతి ఇంట్లో అది ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఒక ఫాదర్ తర్వాత ఏదో ఒక అన్న రోల్ ఉంటుందో అది శివాజీ గారు తీసేసుకున్నారు. అది ఇంకా శివాజీ గారు అనే పేరు కూడా లేదు శివన్న ఫిక్స్ అయిపోయింది అంతే. అండ్ ఆయన ఇందాక నుంచి మీతోనే మాట్లాడుతున్నాను శ్రీముక్తా ఎందుకు మాట్లాడట్లేదంటే చిన్న సర్ప్రైజ్ ఉంది శ్రీముక్తాకి, సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఇందాక నుంచి. ఓ మోతిచూర్ డోంట్ టెల్ దట్స్ మోతిచూర్ ఐ థింక్ సో. ఓకే పేరు కూడా వచ్చేసింది నీకు మోతిచూర్ అని చెప్పేసి అందుకే అందుకే స్పెషల్గా నీకోసం నేను ఆ మోతిచూర్ తీసుకుని వచ్చాను వచ్చేటప్పుడు నీతో ఇంటర్వ్యూ అనగానే. ఎలా అంటే నీ కెరీర్ ఇప్పుడు ఎలా వెళ్తుంది? రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నావా? Network and Save the Tigers and I'm working on another movie also. Okay. And yeah, actually so good and Moti Chodhudangane, I'm very happy and I recollected all my memories. Yes. About this. ఇలా ఇప్పుడు నేను విన్నది ఏంటంటే రవిబాబు గారితో ఆవిరి చేసేటప్పుడు అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా నిన్ను చాలా అంటే చాలా పొగిడేశారు ఆయన. సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అన్నారు ఎప్పుడు ఏది 4-5 ఇయర్స్ బ్యాకే సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అని చెప్పి నీకు ఒక బిరుదు అయితే ఆయన ఇచ్చారు. ఈ రీసెంట్ టైమ్స్లో అలాంటి ఒక కాంప్లిమెంట్ ఏదైనా వచ్చిందా నీకు? అవును. సో దే బుక్డ్ ఫలక్నామా ప్యాలెస్ ఫర్ 1 డే కానీ షూట్ హాఫ్ డేలో అయిపోయింది ప్యాకప్ అయిపోయింది వి వర్ లీవింగ్. దానికంటే ముందు చాలా మంది వచ్చి మాకు చెప్పారు ఇట్లా పాప చాలా బాగా చేసింది చాలా తొందర అయిపోయింది అన్నప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది ఇంత పెద్ద సెట్ ఇంత అవును ప్రొడక్షన్ వాళ్ళు చెప్తున్నారంటే వి ఫెల్ట్ హ్యాపీ. కానీ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇస్ ప్రశాంత్ నీల్ సార్ నా దగ్గరకు వచ్చి మరో సావిత్రమ్మలు ఇంకా అది దానికంటే ఇంకెవరికి అంతే కదా చెప్పండి. మరో సావిత్రి అంటే అది చిన్న మాట కాదు.
ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకా ఆ రోజు నుంచి ఐ వాస్ టెలింగ్ ఎవ్రీ వన్ అబౌట్ ప్రశాంత్ నీల్ సార్. అసలు ప్రశాంత్ నీల్ సార్ నాకు ఇలా చెప్పారు అలా చెప్పారు, అసలు సార్స్ ఎట్లా ఎలా ఉంటారు, ఇంత హ్యాపీగా అసలు ఇట్లా టెన్షన్ గా లేకుండా కూల్ గా అంతా నడిపిస్తుంటారు. ఇంపాక్ట్ మీరే చూస్తున్నారు సలార్. అవును సరే, సలార్ గురించి అయితే విన్నాము. వాసంతికకు అయితే ఆడిషన్స్ ఇవి చాలా టైం పట్టిన తర్వాత ఆ ఛాన్స్ వచ్చిందని విన్నాము, కానీ నీకేంటి ఓన్లీ జస్ట్ అలా మొహం చూసేసి రేపు నుంచి వచ్చేయమని చెప్పారంట, నిజమేనా? అంటే అక్క షూట్ అప్పుడు నాకు కాల్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు సార్ కి పరిచయం చేసింది అక్క, మాట్లాడాడు మాట్లాడాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇట్లా మేనేజర్ కాల్ చేసి పాప కావాలి సార్ నాన్నకి కాల్ చేశారు, పాప కావాలి ఇట్లా ఒక చిన్న రోల్ ఉంది విలన్ తోటి అని కాంబినేషన్ అని అంటే సరే సార్ వస్తాము అన్నాము. వెళ్ళాము చేసాము సార్ ఇలా అన్నారు సావిత్రి అన్నారు, ఇంకా దీనికంటే ఎక్కువ కావాలని ఇంకా అంతే కదా. అంటే ప్రశాంత్ నీల్ గారి గురించి వచ్చి కాబట్టి ఇప్పుడు సార్ అలా ఎలా ఉంటారు సెట్స్ లో, అంటే ఫుల్ గంభీరంగా సీరియస్ గా ఉంటారా లేకపోతే జోవియల్ గా ఉంటారా? అసలు టోటలీ క్వైట్ ఆపోజిట్ మీరు అన్నదానికి. నేను అనుకున్నా అంటే కేజీఎఫ్ 1-2 చూసిన తర్వాత ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఖచ్చితంగా అంత వాయిలెన్స్ అది ఉంటే అమ్మో టూ మచ్ ఉంటారు ఇట్లా అని అనుకుంటే క్వైట్ ఆపోజిట్. మేము రిహార్సల్ 2 డేస్ జరిగాం, అప్పుడు కూడా చాలా కూల్ గా ఐపీఎల్ సీజన్ మంచిగా క్రికెట్ పెట్టుకొని మనం చేసేద్దాం అయిపోతుంటది అని మేము చాలా ఎన్ని 25 డేస్ చేసాం అనుకుంటా కాటేరమ్మ సీన్. ఆ సీన్ అప్పుడు మొత్తం ఎట్లా అంటే మిస్టర్ కూల్ అనొచ్చు ఇంకా మనం, ఎలా అంటే చాలా కూల్ గా ఆ మొత్తం బిజీ మొత్తం అంతా ఉంటది క్రూ అదంతా ఉంటది కాబట్టి కొంచెం మెల్లగా చాలా చేసేద్దాం వచ్చేద్దాం అని అంటారు. కానీ ఎప్పుడైతే షార్ట్ వస్తుందో సార్ ఎలా అయితే పిక్చరైజ్ చేసుకున్నారో అది రావాల్సిందే. యాక్షన్ టు కట్ మధ్యలో అది రాకపోతే కన్విన్స్ అయ్యేదే లేదు. అసలు లేదు ఇంత సర్లే వచ్చేసింది అనుకుంటా నో సెకండ్ ఛాన్స్ తీసుకోరా. అంటే రాజమౌళి గారి స్టైల్ అంతా ఇక, అంటే ఆయన అనుకున్నది వచ్చిందాక ఆయన వన్ మోర్ అంటూనే ఉంటారు, అది ఎన్ని రోజులైనా కావచ్చు మేబీ. అదే 25 డేస్ చేసాం, 25 ఇంకా అవోనే చేసాం. అది ఎలా అంటే ఇప్పుడు అది ఒకటి చిన్న షార్ట్ అన్న అవని, కానీ సార్ ఎలా అయితే పిక్చరైజ్ చేసుకున్నారో అలా రాలేదంటే వద్దు, మిడ్ నైట్ అవ్వని అది ఎప్పుడైనా అవని తినకండి ఏం చేయకండి, ఆ సీన్ రావాల్సిందే. అదే పర్ఫెక్ట్ గా రావాలి, వచ్చిందా ఎంజాయ్ చేద్దాం సెలబ్రేట్ చేద్దాం. ఆ సీన్ ఓకే వచ్చేసింది మనకి మంచి మెయిన్ సీన్ వచ్చేసింది సెలబ్రేట్ మళ్ళీ చిల్లింగ్ అంతే చిల్ మోడే అంతే చిల్ మోడ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ సీన్ టైం వస్తుందో రావాల్సిందే, అది మనకి ఉంటేనే ఇలా మనం కరెక్ట్ గా పోర్ట్రే చేయగలుగుతాం ఆడియన్స్ కి, లేకపోతే లేదు. ఆ ఏదైతే ఆ మైండ్ లో పెట్టుకుంటారో అది అదే మనం చూస్తున్నాం బయట. సలార్ వన్ జస్ట్ మీరు జస్ట్ ట్రైలర్ చూస్తున్నట్టు అది అంతే. టూ ఎలా ఉండబోతుంది మరి, ఎప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. సిక్స్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు సలార్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అయితే పార్ట్ 2 మాత్రం దీనికి త్రిబుల్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా, అంటే ఎలాగ విజువల్ పరంగానా స్టోరీ పరంగానా అన్నిటి ప్రకారం సాంగ్స్ కానివ్వచ్చు, ద బాండింగ్ కానివ్వచ్చు మీకు. అందుకే అంటే ఈవెన్ స్టోరీలో మీకు ఒకటి వదిలేశారు, అది ట్విస్ట్ గురించి వదిలేశారు, మీకు తెలుస్తుంది 2లో ఏం జరగబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ట్రెండింగ్, అది ఏం జరగబోతుంది ఏంటి అది. ఇట్ విల్ బి వర్త్ వెయిటింగ్. 1 క్లోజింగ్ క్లైమాక్స్ అనేది బిగ్ ట్విస్ట్ ఇచ్చే వదిలేశారు, ఇక జస్ట్ సౌరంగి పర్వంలో చూడండి అని చెప్పి పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా అప్ టు ద మార్క్. ఇంకా ఆ ట్రెండ్ అయిందో మీరు ఆల్రెడీ హైప్ పెంచేస్తున్నారు ఇప్పటి నుంచి, అదే ఇప్పటి నుంచే ఆటోమేటిక్ గా వస్తుంది ఎందుకంటే డార్లింగ్ ఫ్యాన్స్ అంటే ఇంక అందరికి తెలిసిందే. సరే ఇప్పుడు సెట్స్ లో ప్రభాస్ ఎలా ఉంటాడు, అంటే ఆర్టిస్టులతో కావచ్చు లేకపోతే ఏదన్నా బ్రేక్ టైమ్ లో కావచ్చు అందరితో కలవటం గానీ, అసలు ఎలా ఎలా ఉంటారు? డార్లింగ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు, ఇప్పుడు అంతే సేమ్ సార్ ఉత్తపదం యూజ్ చేసుకుంటారు, దానికి వచ్చిన
రాలేదా చేద్దాం మళ్ళీ అంతే చేసేద్దాం అని అంటారు. అండ్ చాలా క్రికెట్ కానీ జోక్స్ కానీ కొంచెం ఇంట్రోవర్టిస్ టైప్ షై కానీ ఎక్కడైతే ఓపెన్ అవ్వాలో ఓపెన్ అయ్యారు సార్ గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ అని అనడం కానివ్వచ్చు. అంటే చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు అనేవి ఉండదు, అందరితో కూడా జోవెల్ గా ఉంటారు. ఆ షూట్ టైం ఏదైతే ఉండేనో ఫస్ట్ డే చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఎంత ఎంత వండర్ ఏంటి అంటే ఆఫ్టర్ ద టూ మూవీస్ ముందు మూవీస్ తర్వాత ఎంత హైట్ అసలు ఎంత వండర్ చూడడానికి ఇట్లా ఫస్ట్ డే ఇట్లా నేను ఇంకా ఒక 10 seconds ఒక 1 minute ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఉన్నా నేను ఇట్లా ఎంత వండర్ అని చూస్తూ ఉన్నాము. దాని తర్వాత షూట్ సీన్ ఏదైనా రాకపోయినా రాలేదా చేసేద్దాం మళ్ళీ చేసేద్దాం చేసేద్దాం ఏముంది చేసేద్దాం అన్నట్టు ఇంకా చాలా కూల్ గా ఆయన కూడా చాలా మంచి బాండింగ్ తో ఉంటుండే అంత చాలా ప్రొడక్షన్ స్టాఫ్ మొత్తం దాని యూత్ లైక్ ఫీల్ ఉంటది ఎంత చేస్తే అంత ఇంపాక్ట్ అన్నట్టు చాలా జర్గా ఉంటారు అందరు. ఇప్పుడు ఎలాగా సేవ్ ద టైగర్స్ ఎంత పెద్ద హిట్ అయిందో ఆ వెబ్ సిరీస్ అందరికీ తెలుసు, మరి సేవ్ ద టైగర్ 2 టైగర్స్ 2 సీజన్ నువ్వు చేయబోతున్నావు కదా, ఎలా ఉంది షూట్? ఆల్రెడీ స్టార్ట్ అయిందా, ఎంతవరకు వచ్చింది? షూట్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్, ఓకే అయిపోయింది, యు విల్ సీ ఇట్ ఇన్ 1-2 months మేబీ. ఓకే యా ఇట్ విల్ కమ్ అవుట్ అండ్ ఇట్స్ గోన బి ఆసమ్. పార్ట్ 1 అనేది బిగ్ బ్లాస్ట్ అసలు యాక్చువల్ గా అయితే పార్ట్ సీజన్ 1 అనేది, మరి సీజన్ 2 గురించి ఒక చిన్న హైప్ ఏదో ఒకటి ఇచ్చే నీ స్టైల్లో. అంటే దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి లైక్ కోపం ఉంటుంది, ఎలా అయితే మనం నార్మల్ గా చూసే భార్యాభర్తలు మూవీస్ ఉంటాయి నార్మల్ సిరీస్ లో ఉంటాయి దానికి త్రిబుల్ అంటే ఆ కామెడీ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది అన్ని మిక్స్ అయి ఉండే లైక్ ఇది కూడా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారు హై క్లాస్ ప్రాబ్లమ్స్ ఒకటే అందరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి చూపించడానికి అని అనుకోవచ్చు. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అందరూ కూడా, ఇప్పుడు 90s కావచ్చు సేవ్ ద టైగర్స్ కావచ్చు కూడా రెండు కూడా ఈ మిడిల్ క్లాస్ అనే కాకుండా ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఓన్ చేసుకునే క్యారెక్టర్స్ కావచ్చు కాన్సెప్ట్లు అవన్నీ కూడా. మరి ఇలాగ నెక్స్ట్ ఇప్పుడు మీ ఇద్దరు బిగ్ బిగ్ స్టార్లతో చేశారు వెంకటేష్ గారు నాగార్జున గారు, ఇదే ఇంత పెద్ద స్టార్స్ నుంచి మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది, సెట్స్లో వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు? నాగార్జున సార్ గురించి చెప్పాలంటే అసలు గోల్స్ మూవీలో చేసినప్పుడు అవును ఫస్ట్ టైం నాగార్జున సార్ని చూసినప్పుడు ఐ వాజ్ స్కేర్డ్ చాలా భయపడ్డా ఇంత పెద్ద హీరో ఎలా మాట్లాడగలుగుతా ఐ వాంటెడ్ టు టేక్ అ పిక్చర్ విత్ హిమ్ కానీ ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వగలుగుతానా అంటే బాడీ గార్డ్స్ ఉంటారు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది ఇంకా ఐ వెంట్ క్లోజర్ సరే ఆయమ్మ అనుకుంటా చేసి మాట్లాడాడు ఫోటో దిగాము కాంప్లిమెంట్స్ ఇచ్చాడు సార్ కూడా బాగా చేస్తున్నావు అమ్మా మంచి హిట్ కొడదాము ఇట్లా ఆడియో రిలీజ్కి రా అమ్మా ఇట్లా ఇంత అంటే వాళ్ళు వాళ్ళ ఏమంటారు వాళ్ళు ఎంత పెద్ద హీరో అని చూడరు అందరితో ఈక్వల్ గా ఉంటారు ఆ లవ్ కానీ కేరింగ్ కానీ అందరితో ఈక్వల్ సింప్లిసిటీ బాగుంటారు. వెంకటేష్ గారు కూడా అంతే ఇంకా నారపలో చేశారు కదా అది మేము కోవిడ్ టైంలో చేసాము కోవిడ్ అప్పుడు అయిపోయింది థర్డ్ వేవ్ అయిపోయింది వి స్టార్ట్ షూట్ అనమాట సో ఇద్దరం ఉండే మేము అండ్ అందరూ పీపుల్ అందరూ ఉండే అండ్ కట్ అనగానే మాస్క్ అనమాట అండ్ ఎవరైతే మాస్క్ తీసుకోలేదో రే ప్లీజ్ రా రే వద్దురా రే మనకు వద్దురా ఈ కోవిడ్ వద్దురా వేసుకుని రా మాస్క్ అని అండ్ చాలా టూ మచ్ కామెడీ అంతే ఆయన చూస్తూనే ఉన్నాము బయట కూడా అలాగే ఉంటారు జోవియల్ గా సెట్స్ లో కూడా రే వద్దురా మనం రిస్క్ తీసుకొద్దురా జోక్లు వేస్తుండే కోవిడ్ మీద ఇట్లా జరుగుతుంది రావట్లేదు అమ్మో మనం రిస్క్ తీసుకొద్దాం అది ఇది అని ఇంకా దాని మీద జోక్స్ వేస్తూ కానివ్వచ్చు అండ్ వెంకటేష్ గారు కూడా ఎక్కడ షార్ట్ ప్రకారం కాంప్రమైజ్ అవ్వకపోతుండే రావాలి ఆ సీన్ కరెక్ట్ రావాలి అని అనుకున్నట్టుగా అవును అసలు అన్ననే అక్క కృష్ణ గారి మీద అవును మూవీకి నేను వెళ్ళేదాన్ని అక్కడ చిన్నగా ఉన్నప్పుడు అసలు ఒకసారి అక్క అది ప్రమోషన్స్ అప్పుడు బూమ్ బూమ్ షోకి వెళ్ళింది లాస్ట్ ఇంకా ఎండ్ అవుతుంది అన్నప్పుడు నాని అన్నని అడిగిండే యాంకర్ అలా మీకు ఏంటి మంచి మెమరబుల్ మూమెంట్ ఏంటి అని అన్నప్పుడు నాని అన్న నా గురించి చెప్పారు ఇలా మోక్షా చెల్లి నేను బాగా ఆడుకునేదా వాడిని తనతో అని ఫొటోస్ వీడియోస్ అన్ని చూపించిండే అప్పుడైతే ఇంకా నార్మల్ అంతే కదా ఆర్టిస్ట్ కంటే కూడా తన ఒక సిస్టర్ స్టైల్లో ట్రీట్ చేసిన విధానం కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎవరికైనా కానీ టూ న్యాచురల్ ఉంటారు అంతే ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగానే అవును న్యాచురల్ స్టార్ అవును
ఇంకా ఏదన్నా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయా, పెద్ద పెద్ద హీరోస్ కావచ్చు లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు? అదే డైరెక్టర్స్ అంటే ఇప్పుడు లేటెస్ట్ మీకు తెలుసు హను రాఘవ్ అన్న ఎట్లయితే సీతారామంతో హిట్ ఇచ్చారు. నా కెరియర్ లో నా లైఫ్ లో అంటే లైక్ అది ఒక పెద్ద పిల్లర్, స్ట్రాంగ్ పిల్లర్ అయిపోయింది కృష్ణారెడ్డి వీరప్రమేయ అనేది. నా నన్ను ఈ కెరియర్ కి ఇంట్రడ్యూస్ చేసింది హనురాగపూడి అన్న అని అనొచ్చు. అండ్ అన్నది కూడా చాలా ఇట్లా చాలా ఉంటుండే, పాయింటెడ్ ఉంటుండే అనమాట. అండ్ నేను ఆబ్వియస్లీ సీతారామమ్మ వచ్చినప్పుడు కూడా వి అంటే మేము మాట్లాడుకుండే, వి మెట్ కూడా అనమాట, ఇట్లా మూవీ ఉంటుంది, వీఆర్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్ అది అని అనుకోవడం. బట్ ఇట్స్ హ్యూజ్ హిట్, బ్లాక్ బస్టర్, ఇట్స్ అ బ్లాక్ బస్టర్. అది ఆ వర్క్ ఏదైతే ఉందో, ఆ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కనిపించింది, చూసాం అందరం, చూసాం స్క్రీన్ మీద. అవును. అండ్ అంతే ఈ షూట్స్ లో కానివ్వచ్చు, ఏదైనా ఈ లైక్ నార్మల్ యంగ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ఇప్పుడు మా #90s డైరెక్టర్ ఆదిత్య అన్న కూడా అవ్వచ్చు, లైక్ వాళ్ళకి ఏదైతే విజన్ ఉంటుందో అది ఎప్పుడు వాళ్ళు లైక్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. వాళ్ళు కావాలంటే కావాలి, ఆ విజన్ ఏదైతే ఉందో డిఫరెంట్ ఉంటుంది. ఎవరు కూడా ఇప్పుడు కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు అక్కడ కూడా. ఏదైతే అనుకున్నారో అది అది ఒక్కసారి వచ్చిందా, ఒక్కసారి అది ఆడియన్స్ కి రీచ్ అయిందా అంటే హిట్ అంతే. అంటే అవుట్పుట్ మాట్లాడుతుంది ఇంకా, అంతే అవుట్పుట్ ఇంకా మనం చూస్తాం దాన్ని. ఇప్పుడు ఎలాగా ఇప్పటికైనా కానీ ఒక క్లారిటీ వచ్చిందా హీరోయిన్ అవ్వాలా వద్దా అనేది? పెద్దయినాక చూస్తాను, పెద్దయినాక చెప్తాను అన్నావు కదా, ఇప్పుడే ఉన్న ఒక క్లారిటీ వచ్చిందా? అంటే నాకు స్టడీస్ కంటిన్యూ చేసి ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్. ఓకే. ఐ హావ్ ఎ ఛాన్స్, అంటే యాక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అండ్ ఐ హావ్ మై క్లాసికల్ గోల్స్ ఆల్సో. కానీ మెయిన్ నా గోల్ మాత్రం ఐఏఎస్ అవ్వడం. ఐ గాట్ దట్ క్లారిటీ. ఓకే. హీరోయిన్ కాదు, హీరోయిన్ అవ్వాలి బట్ అంత డాక్టర్ అయ్యి యాక్టర్స్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు నువ్వు యాక్టర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలి, అంతే కదా? క్లాసికల్ డాన్స్ కూడా చాలా ఉంటుంది అది, దాంట్లో కూడా. అవును, చాలా షోస్ కూడా ఇచ్చారంట కదా మీరు, ఇక్కడే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా. సో మనం నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, యాక్టర్, ఐఏఎస్ అండ్ మై క్లాసికల్ డాన్సర్. కానీ మెయిన్ మాత్రం నాకు ఐఏఎస్ అవ్వాలి. ఓకే. గవర్నమెంట్ జాబ్ ఐ వాంటెడ్, సో ఐ యామ్ స్టడీయింగ్ ఫర్ ఇట్ ఫ్రమ్ నౌ. నిజంగానే అంటే నువ్వు చాలా ఫేస్ చేస్తున్నావు కదా, అంటే ఫేస్ అంటే ఇప్పుడు గోల్స్ కోసము ఐఏఎస్ అవ్వాలి, క్లాసికల్ డాన్సరు, ఈ పక్క మూవీస్ చూసుకోవాలి, ఎలా మొత్తం ఎలా మెయింటైన్ చేస్తున్నావు అంటే ఆ షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? మధ్యలో స్కూల్కి వెళ్ళాలి, అవును, సో మంచి క్యారెక్టర్ ఉన్నవి తీసుకొని మంచి ప్రొడక్షన్ వాళ్ళవి. క్లాసికల్ డాన్స్ అంటే 4.5 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, అవును కదా, దట్స్ ఫర్ మై లైఫ్. సో అలానే ఇంకా మా నాన్ననే మొత్తం షెడ్యూల్ చేసేది, మేనేజర్ కావచ్చు, మొత్తం ఇంకా బ్యాక్ బోన్ అనొచ్చు ఏదైనా కానీ. బ్యాక్ బోన్ మా ఇద్దరికి బ్యాక్ బోన్ అంటే మా మదర్ అండ్ ఫాదర్. ఎలా అసలు మీకు యాక్టింగ్ కెరియర్ ఇది తీసుకోవాలని ఎలా వచ్చింది, అంటే పేరెంట్స్ కావచ్చు వీళ్ళ నుంచి వచ్చిందేనా? అంతే, అంటే లైక్ మా ఫాదర్ నితిన్ గారి టైంలో మూవీస్ లో చేశారంట, పెళ్లి కాకముందు సంబరం మూవీ అండ్ ఇంకొన్ని మూవీస్ చేశారనమాట. డాడీని చూసానా? దాని తర్వాత ఇంకా ఆపేశారు, బిఫోర్ మ్యారేజ్ ఆపేశారు. అదే అదే, బిఫోర్ మ్యారేజ్ ఆపేశారు, దాని తర్వాత పెళ్ళి అయిపోయింది, దాని తర్వాత మేము ఉన్నాము, లైఫ్ ఫ్యామిలీ మొత్తం. సడన్ గా వచ్చింది అంటే లైక్ వెళ్దాము, ఒక యాడ్ ఉండే, యాడ్ షూట్ చేద్దాము అని, యాడ్ తో ఇంకొక యాడ్ వచ్చింది, దాంతో ఇట్లా మా 14 రీల్స్ వాళ్ళు చూసారు పాపని చూద్దాము అని, ఇంకా అలా వెళ్ళి ఇంకా అక్కడ స్టార్ట్ అయినది, ఇంకా ఇలా వచ్చేస్తూ అది ఒక ఫ్లో లో వచ్చేసింది. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఫస్ట్ వాళ్ళ సపోర్ట్ ఉండే, మాకు చాలా చాలా సపోర్ట్ ఉండే వాళ్ళది. ఓకే. మాలో అది ఉంది, నాన్నది కానీ అమ్మది తప్పకుండా. అది ఇప్పుడు నువ్వేమన్నావంటే అక్క నా ఇన్స్పిరేషన్ అన్నావు కదా, ఇన్స్పిరేషన్ రైవలరీనా ఏది? ఏ రవిబాబు గారు అన్నారు, నేను విన్నాను అది, అంటే అది ఇన్స్పిరేషన్ కాదు, వర్డ్ తప్పుగా వాడుతుంది, యాక్చువల్గా తనను చూసి తిని కూడా పోటీగా యాక్టింగ్కి వచ్చింది అని చెప్పి
అంటే పోటీగా అంటే ఇప్పుడు బేసిక్ గా యంగర్ సిస్టర్స్ అందరూ అంతే ఉంటారు. సిబ్లింగ్ మధ్య ఖచ్చితంగా పోటీ ఉంటది. పోటీ పోటీ అంటే నేను కూడా మా అక్కలా ఉండాలి. ఈవెన్ నాట్ ఓన్లీ యాక్టింగ్ ప్రకారం కాకుండా డాన్స్ ప్రకారం కూడా అంతే చేస్తాను. నేను 4 ఇయర్స్ ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ గోయింగ్ టు డాన్స్ క్లాస్ అనమాట. అప్పుడే నేను లైక్ 6 మంత్స్ ఉందనుకుంటా. ఒక 1 ఇయర్ దాటిన తర్వాత రోజు వచ్చేది మాతో పాటు, చూస్తూ ఉండేది నేను డాన్స్ చేస్తూ ఉంటే, చూస్తూ ఉండేది. అలా 3 ఇయర్ తను కూడా 4 ఇయర్స్ ఉన్నప్పుడు నేను కూడా జాయిన్ అవుతాను, నేను కూడా జాయిన్ అవుతాను, స్టార్ట్ చేసింది కూచిపూడి. అప్పుడు దాని తర్వాత నేను మూవీస్ చేయడం స్టార్ట్ చేసా, నాకు కూడా చేయాలి, నేను కూడా వచ్చేస్తా, ఫాలో అయిపోతూ అదే అలాగే కదా. వెబ్ సిరీస్ లు, మూవీస్, యాడ్ ఫిల్మ్స్ కూడా చేసేసావు అలాగే కంటిన్యూగా. ఇద్దరు సేమ్ మూవీస్, సేమ్ గా ఇది యాడ్ ఫిల్మ్స్ కూడా సేమ్ చేస్తున్నారు. అయితే అక్క ఏం చేస్తే అదే చేయాలని ఉంటది ఇట్లా, అక్కని అవ్వాలి, అక్కని చూసి అది ఇన్స్పిరేషన్. మరి అక్క ఏ సవాల్ అనుకోవట్లేదు కదా, అది ఈ ఓనా, ఇది మాత్రం ఓను. అదే ఇప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే హీరో హీరోయిన్స్ ఎవరైనా కానీ వాళ్ళకి పక్క లాంగ్వేజెస్ నుంచి, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం నుంచి, యాక్టర్స్ నుంచి పోటీ అనేది ఉంటుంది. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా, అదే పోటీ కావచ్చు? స్ట్రగుల్స్ టాలెంట్ అండ్ లక్ కూడా. టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు, ఉంటే సరిపో అంటే సరిపోదు అని కాదు, కానీ ఉండాలి టాలెంట్, ఉండాలి సేమ్ వేలో లక్ ఫేవర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ స్ట్రీమ్ లో అయినా, ఏ దాంట్లో అయినా కాంపిటీషన్ అనేది ఎక్కువ అయిపోయింది. అవును, ఏ దేంట్లో అయినా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు బౌండరీస్ లేవు ఎక్కడా కూడా. ఇప్పుడు అంతా పాన్ ఇండియా అయిపోయింది, పాన్ ఇండియా అయిపోయింది, ఏదైనా ఉంది. సో పక్కా ఉంది అన్నిట్లో. ఈవెన్ చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఈవెన్ ఇట్స్ కమీడియన్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, హీరో హీరోయిన్ అవ్వచ్చు, ఎందుకైనా కాంపిటీషన్ ఉంది. అవును, అన్నిట్లో నుంచి యూనో బాలీవుడ్ అవ్వచ్చు, అది ఎక్కడ ఎక్కడైనా కానీ ఎక్కడ హీరోయిన్కి కంటే చైల్డ్ ఆర్టిస్ట్ కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అవునా? ఎందుకంటే ఈ జనరేషన్ లో చాలా అందరూ యాక్టింగ్ యాక్టింగ్ బోన్ యాక్టర్స్ అయిపోయారు అందరూ కూడా. అవును, ఎవ్రీథింగ్ కాబట్టి డాన్స్ ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది. కామన్ అయిపోయింది. అవును, దేర్ ఇస్ టూ మచ్ కాంపిటీషన్ అని అయితే అనొచ్చు. ఇప్పుడు హనుమాన్ సినిమా తేజ సజ్జా చేస్తున్నాడు కదా, రీసెంట్ టైమ్స్లో ప్రమోషన్స్లో మాట్లాడుతూ అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గానే కెరియర్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు హీరోగా ఏదో ప్రయత్నాలను బట్టి చేస్తూ ఉన్నాను, అంటే నన్ను ఇంకా అవకాశాలు రావట్లేదు, ఆ స్ట్రగుల్ అనేది నేను ఇంకా ఫేస్ చేస్తున్నాను. నిజంగానే అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉండి కూడా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా హీరో కానీ హీరోయిన్ కానీ అవ్వాలంటే? అదే లక్, మన టాలెంట్ ఉంది, టాలెంట్ ఉంది, బట్ మనకు ఆ లక్ ఉండాలి. అంటే యా ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు బిలీవ్ చేయాలి మన మీద. సో మనకు ఆ లక్ ఉండాలి. అంటే మనకు ఆ లక్ ఫేవర్ చేయకపోతే మనకి యాప్ట్ అయ్యే స్టోరీ కూడా దొరకాలి. ఎవ్రీ దాంట్లో స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి అందరూ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, అందరు చేస్తారు కూడా, అన్నిట్లో ఉన్నాయి స్ట్రగుల్స్. అండ్ జస్ట్ జాబ్స్ కావచ్చు, అంటే అన్ని ఇండస్ట్రీలాగే, అన్ని స్ట్రీమ్స్ లాగే ఇది కూడా అంతే. ఇంకా ఏమన్నా కెరీర్ గురించి కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ గురించి కావచ్చు, ఇండస్ట్రీ గురించి కావచ్చు, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అక్కకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. అవునా? అంటే ఏదన్నా ఇక్కడ వెళ్ళినప్పుడు ఏ మీరు దీంట్లో ఉన్నారు కదా అని అక్కలు అంటే నా పక్కకి వచ్చేస్తారు. పట్టించుకోరా అని సేమ్ మూవీలో ఉన్నా కూడా అక్కకి ఎందుకో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అసలు ప్రశాంత్ నీల్ గారే ఫ్యాన్ అయిపోయారు నీకు, ఇంకంతకంటే ఏం కావాలి చెప్పు, అదే పెద్ద కాంప్లిమెంట్ కదా, అచీవ్మెంట్ అదే నిజంగా. సరే, అయితే మీ ఇద్దరితో ఈ చిట్చాట్ అయితే చాలా బాగా నడిచింది, చాలా బాగా అనిపించింది. ఇలాగే మీరు ఇదే జోష్తో మీ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళాలి, #90s బిగ్ హిట్ కూడా అవుతుంది ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ కాబట్టి. ఇక నువ్వు కూడా ఏదైతే సింగిల్ టెక్ ఆర్టిస్టు, మరో సావిత్రి అనే బిరుదు తీసుకున్నావు కదా, అదే బిరుదుతో ఇలాగే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక హీరోయిన్ కూడా అయిపోవాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఓకే.